30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ वेलकम टू सुमन टीवी प्रस्तुतम मनम अनंतपुरम जिल्ला राप्ताड नियोजकवर्गम राप्ताड मंडल परिधिलोनी एर्रगुंटलो उन्नामु एर्रगुंटल ग्रामानिकि चेंदिन आटो ड्रैवर् आदिनारायण कुटुंबान्नि विधि वंचिंचिंदि पेदरिकं चुट्टुमुट्टिंदि ई रेंडु कादनट्टु देवुडि दय असले करुवैंदन्नमाट అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తనకు అడ్డు రాదనేసి ఆటో తోలుతూనే వైపు ఆటో తోలుతూనే అంగవైకల్యంతో బాధపడుతున్న తన ఇద్దరు ఆడబిడ్డలను అంటే ఇద్దరు కుమార్తెలు ఇద్దరు ఆడబిడ్డలను ఉన్నత భవిష్యత్తు అంటే వాళ్ళకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఆదినారాయణ పడుతున్న కష్టం అంతా ఇంత కాదు అసలుకి తన బిడ్డల్లో ఒకరైన పెద్దమ్మాయి బిఏ సెకండ్ ఇయర్ చిన్నమ్మాయి 9th క్లాస్ అవుతుంది ఇద్దరు కూడా చదువులో ఎప్పుడు కూడా స్కూల్ టాపర్స్ గానే నిలుస్తున్నారంట అంటే ఇంత ఆర్థిక కష్టంలో కూడా ఆదినారాయణ తన ఇద్దరు బిడ్డలు అంటే అంగవైకల్యంతో బాధపడుతున్న తన ఇద్దరు బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి పడుతున్న కష్టము ఎలా ఉంది అసలుకు ఆ బిడ్డల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి ఎర్రగుంట్లలోని ఆదినారాయణ ఇంటికి మనం వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి ఒకసారి మనం పరిశీలిద్దాము వాళ్ళని మాట్లాడి వాళ్ళ బాధలను తెలుసుకుంటాము పదండి ఇదేనండి మన ఎర్రగుంట్లపల్లిలో ఉన్న ఆటో డ్రైవర్ ఆదినారాయణ ఇల్లు ఇది ఇది కూడా అనంతపురంలో ఉన్న ఆర్డిటి సంస్థ వాళ్ళు నిర్మించి ఇచ్చిన ఇల్లు ఇది ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కాదండి ఇది ఆర్డిటి సంస్థ ఇచ్చిన ఇల్లు ఇది ఒకసారి మనం ఇంట్లోకి వెళ్దాం స్త్రీ నేటి శక్తి పాప రేపటి యుక్తి ఆడపిల్లలు అదేదో కట్ అయింది అక్కడ అందరి జీవితాల్లో వెలుగులు అనేది కానీ ఆ ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ కుటుంబంలో మాత్రమే చీకట్లు అలుముకున్నాయి మనకు కనిపిస్తున్న వ్యక్తే ఆటో డ్రైవర్ ఆదినారాయణ అక్కడ కూర్చున్న వారు ఆదినారాయణ భార్య తన జీవిత భాగస్వామి పోతక్క ఈ దంపతులిద్దర సంతానమే ఏం పేరు తల్లులు నీ పేరు నేత్రావతి స్పందనాసి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పేర్లు అసలుకి నేత్రావతి స్పందన చాలా చక్కగా ఉన్నాయి పేర్లు చక్కటి పేర్లను పెట్టిన తల్లిదండ్రులకు మరి ఇలాంటి కుటుంబంలో మరి ఆ దేవుడు ఎందుకు చిన్న చూపు చూసి ఇంతటి విషాదాన్ని నింపాడు ఏంటి అసలుకి ఒకసారి చిన్నారుతో మాట్లాడదాం మా నేత్రావతి ఏం నేత్రావతి పూర్తి పేరు సాకే నేత్రావతి సార్ సాకే నేత్రావతి ఓకే ఏం చదువుతున్నా తల్లి డిగ్రీ సెకండ్ ఇయర్ సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్ పివికేకే కాలేజ్ ఓకే మన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి కాలేజ్ ఆ సార్ ఏ గ్రూప్ తల్లి బిఏ సార్ హెచ్పి తీసుకున్నాను ఇంటర్ ఏ గ్రూప్ చేశావు తల్లి ఇంటర్ లో సిఎస్సి తీసుకున్నాను సార్ తల్లి ఆడపిల్లలు ఎక్కువ బైపిసి చేస్తారు లేదంటే ఎంపిసి చేస్తారు కదా ఎందుకు తల్లి నువ్వు అట్లా నాకు ఎంపిసి పైన ఇంట్రెస్ట్ ఉండింది సార్ కాకపోతే అక్కడ ప్రాక్టికల్స్ అప్పుడు ల్యాబ్స్ కి అట్లా తిరగాలంటే కష్టమైతది అందులో కొత్త పరిచయాలుంటాయి వాళ్ళు సరిగా తీసుకెళ్తారా లేదా అని మమ్మల్ని ఎలా పడితే అట్లా ఎత్తుకోవడానికి కూడా లేదు గట్టిగా ఏమైనా లాగినారంటే విరుగుతాయి సార్ ఇవి అయ్యో ఆ కారణంతో ఇంకా సిఈసి అయితే క్లాస్ రూమ్ కూడా కిందనే ఉంటుంది పాపను అక్కడ ఎక్కడ మార్చేదానికి ఉండదు ఇంకా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు పాప ఇక్కడే బాగానే ఉంటుంది అనేసి అక్కడ సిఈసి గ్రూప్కి జాయిన్ చేసేసారు సార్ తప్పుగా అనుకోదు తల్లి నువ్వు నా బిడ్డ లాంటి దానివి ఇప్పుడు మరి మధ్యలో ఈ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అంటున్నావు కదా అక్కడ వాష్రూమ్ అలా వెళ్ళాలంటే ఎలా తల్లి అంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు కొంచెం అంటే ఇట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి అనేసి చెప్తే వాళ్ళు అట్లా తీసుకెళ్తారు సార్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారా ఆ సార్ ఎవరు కూడా నిన్ని తక్కువ చేసి చూసేది అట్లా అంత ఏం లేదా తల్లి బాగా ఉంటారా ఏం లేదు సార్
అంటే నీతో కామన్ గా ఉంటారా జాలి చూపిస్తారా వాళ్ళు? కామన్ గానే ఉంటారు సార్, జాలి అట్లా ఏం లేదు. ఎవరు నీ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ అక్కడ? అక్కడ ఇంటర్ లో వచ్చేసి ఒక అమ్మాయి ఉన్నింది చంద్రకళ అని. ఏం చేస్తుంది ఇప్పుడు చంద్రకళ? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయింది ఇంకా టీటీసీకి వచ్చేసరికి హీనా సార్. హీనా, హీనా ఏం చేస్తుంది ఇప్పుడు? హీనా కూడా సేమ్ టీటీసీ, ఇద్దరం ఒకే కాలేజ్. రఘునాథ్ రెడ్డి సార్ కాలేజ్ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ అనేసి అందులోనే ఉంది సార్. ఇప్పుడు పీవీకేకేలోనే ఆ క్యాంపస్ కూడా ఒకటి సార్, అక్కడే ఇద్దరం. అలాగే ఇప్పుడు డిగ్రీ కూడా సేమ్, తను వేరే గ్రూప్ తీసుకుంది, నేను బిఏ తీసుకున్నా. తను ఏ గ్రూప్? తను వచ్చేసి ఎంపీసీఎస్ సార్. బాగా చదువుతున్నావు తల్లి నువ్వు? సార్ 10th క్లాస్ ఫస్ట్ క్లాసా? అవును సార్. ఎన్ని మార్కులు వచ్చినాయన్నా? స్కూల్ వర్క్ తీసుకుంటే 8.3, అదే ఫైనల్ సార్, హైయెస్ట్. నువ్వు టాపరా తల్లి? ఆ సార్. ఓ కంగ్రాట్స్ నాన్నా. థాంక్ యూ సార్. ఓకే, 10th లో నువ్వు స్కూల్ టాపరా? ఆ సార్. ఏ స్కూల్ నాన్నా? మా ఊరికి 5 కిలోమీటర్స్ దూరంలో గుండ్రేటపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అని ఉంది సార్, అక్కడ జాయిన్ చేశాను. ఓకే, అక్కడ నువ్వు స్కూల్ టాపర్ 10th లో, ఏ ఇబ్బంది రాలేదా? హ్యాపీగా చదివే అంత చాలా సమస్యలు ఉన్నా కదా నాన్న నీకు? ఉన్నాయి సార్, ఇవన్నీ ఆలోచిస్తూ పోతే ముందుకు పోవడం కష్టం. చక్కగా చెప్పావు నాన్న నువ్వు. చూడండి, అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా చదువును భారంగా భావిస్తున్నారు ఇప్పుడున్న చాలామంది విద్యార్థులు. ఆ చిట్టి తల్లి చూడు, ఇంత పేదరికము, పైగా అంగవైకల్యము, మరుగుజ్జు అది ఇదని మనం అనలేం కానీ ఒక అంగవైకల్యంతో బాధపడుతోంది. తను చెప్పింది కదా, తను ఎలా పడితే అలా ముడితే విరిగిపోతాయి అన్ని అమ్మకాలన్నీ, బోన్స్ అన్ని విరిగిపోతాయని చెప్పింది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా తన మొక్కవోని దీక్షతో తన తండ్రి కష్టాన్ని గుర్తించి 8th క్లాస్ 10th క్లాస్ స్కూల్ టాపర్ అయింది. ఏ ఇయర్ నైనా? 2017 సార్. చూడు, 2017 గొందిరెడ్డిపల్లి జెడ్పి హై స్కూల్ స్కూల్ టాపర్ అంట 10th క్లాసు. చాలా గ్రేట్ కదా. చూడండి, చదువును భారంగా భావించే విద్యార్థులంతా ఒక్కసారి నేత్రావతిని చూడండి. ఓకే నాన్న, మరి డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకున్నావు తల్లి? డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను సార్. ఎంబీఏ ఎందుకు నాన్న? ఆ కోర్స్ తీసుకోవడం వల్ల నేను బయటకు వెళ్ళి చదువుకోవడం అంటే కాని పని, అంటే ఐ మీన్ బయటకు వెళ్ళి జాబ్ చేయాలి ఇదంతా అంటే. ఇప్పటికీ మా డాడీకి వచ్చేసి మా వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నువ్వు గమనిస్తున్నావు అది మీ డాడీ సఫర్ అవుతున్నాడని? సార్ తెలుస్తుంది. ఎలా సఫర్ అవుతున్నాడు తల్లి? స్కూల్కి కానీ కాలేజీకి కానీ వదిలేసొస్తే, మమ్మల్ని అక్కడ వదిలేసి తీసుకొచ్చే వరకు ఆయన అదో టెన్షన్. అందులో ఆడపిల్లలు అక్కడ ఎట్లా ఉన్నారో ఏమో, అక్కడికి వచ్చి మమ్మల్ని చూసే వరకు ఆయనకి మనశ్శాంతి ఉండదు అనమాట. మీరిద్దరు కూడా ఇలా ఉన్నారు కదా, అంటే మీ డాడీ ఎప్పుడు మిమ్మల్ని విసిగించుకోలేదు తల్లి? అలాంటివి ఏం లేదు సార్. ఎప్పుడు కూడా నాకు ఏంది వీళ్ళు అంటే అట్లా ఉండింటే ఇప్పుడు ఇంతవరకు చదివించేవాడు కాదు కదా సార్. ఎప్పుడు బాధపడలేదు నాన్న కానీ అమ్మ కానీ? బాధ అంటే ఉంటుంది సార్, కానీ బాధపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేరు. మా తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి ఉండాలి అనేసి కష్టపడి చదివిస్తున్నారు సార్. నాన్న కష్టం చూస్తూనే ఉన్నారు ఇద్దరు కూడా. సార్ ఆటో తోలాలి, మళ్ళా మీకు ఆటో కూడా మమ్మల్ని స్కూల్కి తీసుకుపోయి తీసుకొచ్చే దానికోసం అనే తీసుకున్నారు సార్. మరి ఆటో మీకోసం అయితే తిండి అంత ఎలా నాన్న? అంటే సార్ ఇంతకుముందు నేను స్కూల్ ఉన్నప్పుడు పాప వచ్చేసి ఈ ఊర్లోనే, మా ఊర్లో స్కూలే, పొద్దున్నే ఆ పాప నా స్కూల్లో వదిలేసి మళ్ళీ నన్ను తీసుకుపోయి ఆ స్కూల్లో వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పని పోవడం, మళ్ళీ ఈవినింగ్ వీళ్ళు 3-2 కల్లా వచ్చేసారు, మళ్ళీ 4 వచ్చి ఆ పాపను తీసుకొచ్చి మళ్ళీ నన్ను అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు సార్. మధ్యలో పనికి వెళ్ళేది. ఎంబీఏ చేయాలంటున్నావు కదా, మళ్ళా కాలేజీకి వెళ్ళి ఎంబీఏ చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది కదా నాన్న. అనంతపురంలో మళ్ళీ నాన్న మళ్ళీ నిన్ను తీసుకెళ్ళాలి తీసుకురావాలి ఇదంతా కదా, మళ్ళీ ఎలా చేస్తావు అసలు ఎంబీఏ? సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా డాడీని అట్లా కష్టపెట్టాలంటే కాని పని సార్, మాతోనే అయితే లేదు. అయితే ఈ డిగ్రీ 2nd ఇయర్ సార్ నేను ఇప్పుడు, ఇది కంప్లీట్ అయిపోయే లోపు ఏదైనా బెస్ట్ కాలేజ్ అంటే యూనివర్సిటీ తీసుకొని అంటే ఆన్లైన్లోనే చదువుకుందాము అనేసి అనుకుంటున్నాను సార్. కానీ అందుకు చది 100,000 కూడుకున్న పని, అంత ఆర్థిక స్తోమత మాది కాదు. అయితే చూస్తున్నాను సార్, అప్పటికి ఏదో ఒకటి అవుతుంది కదా,
దేవుడు ఏదో ఒక రూపంలో మనం ఒకరికి హెల్ప్ చేస్తే దేవుడికి మనం ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడని మా డాడీ చెప్పాడు సార్. మీ డాడీ? సార్, అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ అట్లా వాళ్ళ పిల్లలకి డొనేషన్స్ కోసం ఇచ్చేవాళ్ళు. నా దగ్గర ఉంటే ఇచ్చేసేదాన్ని. ఓకే. డాడీకి చెప్పేది అనమాట ఇట్లా ఇచ్చాను డాడీ అని. ఆ టైంలో అట్లా చెప్పేవాడు సార్ మా డాడీ, మనం అట్లా చేస్తే మనకి ఏదో ఒక రూపంలో అది వస్తుంది నాన్న అని. అట్లా నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం చేస్తారని అనుకుంటున్నావా? నేను ఫస్ట్ క్లాస్ నుంచి అయితే చదవలేదు సార్. అయితే ఎప్పుడు సార్ నాకు దాదాపు ఒక 10 ఇయర్స్ వచ్చే వరకు ఎంతసేపు బెడ్డే నేను. జస్ట్ కనీసం అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను అట్లా కదిలినా కూడా ఎక్కడో చోట ఎరుగుతుండే సార్. ఆ సౌండ్ వింటే మా మమ్మీ గుండె ఆగిపోయేది, ఎక్కడన్నా పరిగెత్తొస్తుంది ఇక. అట్లా ఉండింది. అయితే మధ్య మధ్యలో ఎప్పుడన్నా అట్లా కొంచెం బెటర్ అయినప్పుడు పక్కన ఆర్డిటీ స్కూల్ ఉంది సార్, ఆర్డిటీ స్కూల్లో వదిలేచ్చేది. మా నాన్న చిన్నప్పుడు వర్ణమాల చార్ట్ తీసుకొచ్చి ఇట్లా పడుకొని ఉంటాను, ఇట్లా ఎక్కడైనా గోడకు అటాచ్ చేస్తే ఆ బొమ్మలన్నీ చూస్తూ ఆ లెటర్స్ చూసుకునేదాన్ని. పడుకొని రాస్తే ఇంక మొత్తం మీద పడిపోయేది. అట్లా అయితుండే అయితే ఒక ఆమె వచ్చింది సార్. ఆమెని మర్చిపోలేను కానీ. ఎవరో సార్ ఆమె తెలియదు. అయితే ఈ ఊరు ఆమె వేరే ఊర్లో ఉంటారు అనుకుంటా. నన్ను మా మమ్మీ ఇట్లా బయట కూర్చోబెట్టుకొని పడుకుంది సార్, పనికి వెళ్ళలేదు. ఎందుకమ్మా పాపని అట్లా ఉన్నా కూడా నువ్వు ఎందుకని ఇట్లా ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు, బయటకు పంపించు, ఎన్నాళ్ళని నువ్వు చూసుకుంటావు చెప్పు. ఆ తర్వాత ఆ పిల్ల భవిష్యత్తు ఏంది, నువ్వు భయపడినంత ఏం జరగదు, బయట పిల్లలు బాగా చూసుకుంటారు. మా ఊర్లో ఒకసారి ఇట్లా అయింది, ఒక బాబు ఇట్లా నడవలేడు, ఆ అబ్బాయి ఇట్లా వస్తూ ఉంటే రోడ్డు పైన ఆ అబ్బాయిని కాలుతూ ఉండిందంట సార్. ఆఫ్టర్నూన్ స్కూల్ టైంలో ఆ అబ్బాయిని తీసుకొచ్చేటప్పుడు ఇంకా కింద రావాలంటే రోడ్డు మొత్తం హీట్ ఎక్కువయ్యి కాలుతుంది కదా సార్. ఆ టైంలో ఆ అబ్బాయిని వేరే పిల్లలంతా తీసుకొని వచ్చారంట సార్ ఇంటికి. చూడమ్మా ఇట్లుంటుంది, పాపని ఏం కాదు, నువ్వు వెళ్ళి మధ్య మధ్యలో చూసుకోవచ్చు, ఊరికే ఎందుకు వాళ్ళని ఇది చేయడం, చదువు చెప్పి నువ్వు ఉన్నన్నాళ్ళు బాగా చూసుకుంటావు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అని అమ్మకి చెప్పింది సార్. ఆమె మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత మమ్మీ నన్ను మా స్కూల్లో జాయిన్ చేసింది. వెరీ గుడ్. వెరీ గుడ్. అయితే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేశారు సార్. ఎలా అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆ క్లాస్కి జాయిన్ చేయాలి, అలా లేదంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న పిల్లల్ని తక్కువ క్లాస్లో జాయిన్ చేస్తే అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. అట్లా సార్ వాళ్ళు నన్ను టెస్ట్ చేసి పర్వాలేదు, అక్కడ మళ్ళీ నాకే ఆప్షన్స్ ఇచ్చారు, నీకు 4th క్లాస్ కావాలా 5th క్లాస్ కావాలా అని. నేను మా పెదనాయన కూతురు నేను సార్, ఆ పాప ఉందనే కారణంతో నన్ను చూసుకుంటారనేసి నేను 5th క్లాస్లో జాయిన్ అవుతానని చెప్పాను సార్. అక్కడ నుంచి వచ్చింది. అట్లా స్కూల్లో కూడా ఎన్నోసార్లు దెబ్బలు తగిలాయి. తగిలిందంటే 3 నెలలు స్కూల్కి పోలేను, అటు ఇటు కదలలేను, చాలా దూరం సార్. అసలే లోపల మా ప్రాబ్లం అదే సార్, బోన్స్ వీక్ సార్. మాకు నాకు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మోచే వరకు ఎముక కూడా లేదు సార్. లేదు లేదు సార్, ఇది జస్ట్ కండ మాత్రమే. ఇక్కడ నుంచి ఎముక ఉంది సార్. మరి రాయడం ఎలా తల్లి నువ్వు? నేను లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తాను సార్. ఎడమ చేతి వాటం నువ్వు? ఎడమ చేయి వాటం తల్లి. ఇట్లా నేను చెయ్యి లేపాలన్నా కూడా ఇట్లా బలవంతంగా దాన్ని. అవును, సైన్స్ చదవాలనుకున్నావు కదా, చదివింటే బాగుంటుంది. అదే సార్, ఏమైందంటే ఇప్పుడు చాలా వరకు అసలు ఆ 10,000 మందిలో కూడా మాకెందుకు రావాలి, రీజన్ ఏంటి, ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా అంటే అది లేదు. అలాంటప్పుడు ఇట్లా ఎందుకని నేను ఒక్కదాన్నే అనుకుంటే, సరే 9 ఏళ్ళ తర్వాత పుట్టింది, మరి ఆమెకు కూడా అదే సిచ్యువేషన్ ఎందుకు రావాలి అనేసి, ఎందుకు ఇట్లా అవుతుంది అని తెలుసుకోవాలని ఇది ఉండింది సార్ నాకు. సైన్స్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఈ ప్రాబ్లంతో నేను ఆ సైడ్కి వెళ్ళకుండా ఆగిపోయాను. అంతే సార్, చదువు విషయంలో కూడా అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆఫ్టర్ 10th
అంటే అంత దూరం కదా సార్, అక్కడ టౌన్ నుంచి నన్ను తీసుకురావాలి తీసుకొని రావాలి. అప్పుడు ఏమవుతుందంటే డాడీకి ఇంకా టెన్షన్ అన్నమాట, అంత దూరం అరే పాప ఒక్కతే ఉంటుంది ఎట్లా బా అనేసి. అక్కడ నుంచి ఆయనకి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, ఎక్కడున్నా ఆయన ఎక్కడన్నా ఉండి. ఆ టైంలో ఏమైందంటే సరే అమ్మాయి ఏం చేసింది, వాళ్ళని ఒకటే చదివించి చాలు తీసుకెళ్ళి తీసుకురా అనేసి 1 ఇయర్ ఆమె ఒక్కతే పనికి వెళ్ళింది సార్. ఆ తర్వాత వేరే పర్సన్ మా ఊరే ఆయన మోటివేట్ చేసి అరే ఎందుకురా ఊరికే నువ్వెందుకు ఖాళీగా ఉంటావు, ఇట్లా ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఒకరు తీసుకురాలా ముగ్గురిని పోషించాలి ఎట్లా అంటే అనేసి ఆ సార్ వచ్చి ఆటో కొనిచ్చారు సార్. అక్కడ నుంచి మా డాడీ ఇంకా నన్ను కాలేజీకి తీసుకెళ్ళడం, పాపని స్కూల్లో వదలడం, ఆటో మధ్యలో ఆటో తోలుకోవడం సార్, అట్లా వాళ్ళ ఆటో కొనిచ్చారు. గొప్ప తల్లి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఓకేనా? మాకున్న ప్రాబ్లం వల్ల ఎకనామికల్గానే ప్రాబ్లం ఉంది సార్. తల్లి ఆర్థికంగా సాయం చేస్తే నీకున్న అంగవైకల్యాన్ని లెక్క చేయవా? అహలే సార్. సార్ ఇప్పుడు మా గండు ఆర్థికంగా సపోర్ట్ చేసి మా గండు ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఇచ్చినారంటే రేపొద్దున నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తాను సార్. ఖచ్చితంగా తల్లి. ఇంకోటి వినికిడి ప్రాబ్లం ఉంది కదా, ఏంటి అసలు? అది ఎందుకో తెలియదు సార్, అయితే చిన్నప్పుడు ఒకసారి ఇయర్ పెయిన్స్ వచ్చాయి, అది జస్ట్ ఏమో అయిందిలే అనేసి లైట్ తీసుకున్నాము. అది మెల్లగా మెల్లగా కొంచెం కొంచెం ఎవరైనా మాట్లాడితే సగమే వినపడడం, లేకపోతే అట్లా అర్థం కాకపోవడం అట్లా అవుతుండే. నేను టీటీసీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు చెక్ చేపిస్తే పాపకి 50% ఆఫ్ ఇయర్ లాస్ అయిపోయింది, నర్వ్స్ వీక్ ఉన్నాయి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు అనేసి వాళ్ళు తిట్టేశారు. చూపించుకున్నాము, బయట కొనాలంటే ఈ మిషన్స్ 80,000 అవుతుంది సార్, ఒక సైడ్ 40,000 అట్లా ఉంది సార్. అది సరే ఎట్లా ఇట్లా చేద్దాము కొందాం అనేసి అనుకున్నారు సార్, కానీ కుదరలేదు. ఆడిటీ ట్రస్ట్ వాళ్ళకి చెప్తే అవి బిల్స్ అన్నీ తీసుకొని రండి అని, మళ్ళీ వాళ్ళు కూడా చెక్ చేసి ఒక 500 కట్టించుకొని మిషన్స్ ఇచ్చారు సార్. మాకున్న వీల్ చైర్లు కూడా వాళ్ళే ఇచ్చారు సార్. పెయిన్ రాదు తల్లి వేసుకోవడం వల్ల? సార్ చాలా వస్తుంది సార్. అందులో ఈ మిషన్ ఇట్లా పెట్టుకోవడం వల్ల బ్యాక్ సైడ్ ఇట్లా ర్యాషెస్ అయిపోయి చెవి పెయిన్ వచ్చేసి అట్లా కూడా అవుతుంది సార్. పెట్టుకోకపోతే వినిపించదు, పెట్టుకుంటే ఇట్లా ప్రాబ్లం. ఖచ్చితంగా తల్లి, నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. ఇన్ని కష్టాలు పెడుతున్న దేవుడు ఎప్పుడో ఒకసారి నీ వైపు కరుణ చూస్తాడు తల్లి. ఇప్పుడు సెకండ్ ఇయర్ తల్లి? అవును సార్. ఫస్ట్ ఇయర్ టోటల్ కంప్లీట్? సార్. ఎంత ఉంది పర్సంటేజ్? సార్ 71 సార్. వెరీ గుడ్ నేనా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ తల్లి. ఎంబీఏలో ఏం చేయాలనుకున్నావు? ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ తీసుకుందాం అనుకున్నాను సార్. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అంటే ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇంటికాడ కూర్చొని జాబ్ చేసుకోవచ్చు, ఇంటికాడ కూర్చొని ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. ఏం చేస్తావు తల్లి జాబ్ వచ్చాక? సార్ ఏం చేస్తావు జాబ్ వచ్చాక? మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను. డాడీని బాగా చూసుకుంటావా? అంటే నేను చెప్పాలి సార్, డాడీని రెస్ట్ తీసుకో నేను చూసుకుంటా అనేసి. అవునా? డాడీ నువ్వు రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటాననేసి చూసుకుంటావు తల్లి? ఖచ్చితంగా సార్. ఎందుకు ఎందుకు డాడీని చూసుకోవాలనుకుంటున్నావు? మమ్మల్ని ఆయన ఇంత బాగా చూసుకుంటున్నారు, రేపొద్దున ఆయనని మేము బాగా చూసుకోవాలి కదా సార్. అవునా? నాన్నను ఒకటే అమ్మని చూసుకోవా? ఇద్దరు సార్. ఇద్దరునా? వాళ్ళిద్దరు లేకపోతే మేం లేం కదా సార్. ఏ రోజైనా నీకు బాధ అనిపించిందా, ఎందుకు మేము ఏ పాపం చేసాం ఇలా మాకు అనేసి? అనిపించింది, బట్ ఇంకా బయట ఇంతకన్నా ఇంకా చాలా దీనమైన సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు సార్. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఓకే బెటర్ అని ఫీల్ అవుతుంది సార్, మేము వాళ్ళకన్నా కొంచెం బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. సివిల్స్ చేయాలని ఏం ఆలోచన లేదా తల్లి నీకు? ఉంది సార్, అయితే దానికి కొంచెం ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను MBA కంప్లీట్ చేసుకొని తర్వాత అక్కడ జాబ్ చేస్తూ కూడా నేను దీనికి ప్రిపేర్ అవ్వచ్చు అనే ఆ ప్లాన్ ఉంది సార్. సార్ నీ డిగ్రీ తర్వాత ఎవరన్నా ఆర్థికంగా నీకు చేయుతను అందిస్తే సివిల్స్ కోచింగ్ వెళ్తావా తల్లి? ఖచ్చితంగా వెళ్తాను సార్. లక్ష్యం అయితే ఉంది సివిల్స్ సాధించాలి. ఎందుకు ఎందుకు సివిల్స్ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నావు? మాకంటే ఒక పొజిషన్లో ఉండి మాలాంటి వాళ్ళకు మేము ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా తల్లి, నీ యొక్క లక్ష్యాన్ని దాతలు అర్థం చేసుకొని ఖచ్చితంగా నీకు చేయుతను అందిస్తారు, ఖచ్చితంగా నీకు సహకరిస్తారు తల్లి. బాగా కష్టపడు చదువు తల్లి. నాన్న ఆదినారు ఎంత కష్టపడుతున్నాడు, ఆటో తోలి అదంతా కూడా
ఆటో సంప ఆటో మీద ఆదాయమే కదా మీకు వీరు ఆదాయం ఏం లేదు కదా ఏం లేదు ఇదే ఆదాయమే ఇంకా నీ లక్ష్యం ఏంటి తల్లి అసలు నేత్రావతి లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు చెప్పు సివిల్స్ సార్ టిటిసి కోచింగ్ ఎక్కడ తీసుకున్నాను అన్న నేత్రావతి తేజ కోచింగ్ సెంటర్ సార్ ఎక్కడ అనంతపురం అవును సార్ ఓకే అయితే ఫస్ట్ లో ఏమనుకున్నాం అది కిందనే ఉంటుంది క్లాస్ రూమ్ అంతా అనేసి అన్నాను సడన్ గా వచ్చేసరికి ఫిఫ్త్ ఫ్లోర్ కి చేంజ్ చేసేసారు సార్ అది ఓ ఐదో ఫ్లోర్ అందులో దానికి లిఫ్ట్ కూడా లేదు సార్ సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి లేదు కింద కాదు పైకి వెళ్ళాలి పైకి తీసుకెళ్ళాలి పాపని అన్నారు లిఫ్ట్ ఉంది కానీ అది వర్క్ అవ్వదు అంత పైకి మా నాన్న తీసుకెళ్ళి తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్లో ఆయన కిందికి వచ్చేసరికి మొత్తం స్వెట్తో తడిసిపోయేది అనమాట ఆయాసం వచ్చేసి అట్లా ఎత్తుకొని తీసుకొచ్చేవారు మమ్మల్ని అట్లా ఆయన కష్టపడుతుంటే చూడలేకపోయేవాళ్ళం సార్ అలా ఒక 1 మంత్ పైనకి కిందకి పైనకి కిందకి మమ్మల్ని ఎత్తుకొని తిప్పాడు అందులో మేము చిన్నపిల్లలమా అంటే అలా కూడా కాదు అట్లా చేయడం వలన ఇప్పుడు మా నాన్న మోకాలు నొప్పితో చాలా సఫర్ అవుతున్నారు సార్ అట్లా సఫర్ అవుతూ కూడా ఇంకా ఇంకా మమ్మల్ని చదివించడానికి ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు ఇలాంటి అమ్మ నాన్న దొరకడం మా అదృష్టం నిజం తల్లి భవిష్యత్తులో నాన్నను రాజులా చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకుంటాను సార్ కరోనాలో చాలా ఇబ్బంది పడ్డారంట కరోనా పాండమిక్ లో అవును సార్ కరోనాలో మమ్మీ డాడీకి ఇద్దరికి వచ్చింది ఆ టైంలో ఇంకా మమ్మీ డాడీకి దూరం అయిపోయాం మీరిద్దరు కాలేదా మాకేమి కాలేదు అంటే చెక్ చేసినాం సింటమ్స్ ఉన్నాయన్నారు మాకు తర్వాత మళ్ళీ చూసేసరికి పిల్లలకి ఏం లేదు వాళ్ళిద్దరికి అనేసి చెప్పారు అప్పుడు అన్న పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము అదే టైంలో నాకు మళ్ళా టీటీసీవి సెమిస్టర్ ఎగ్జామ్స్ పడ్డాయి సార్ అయితే అప్పుడు అన్న ఉండడం వల్ల అన్న తీసుకెళ్లారు అన్న బాగా చూసుకుంటాడు తల్లి పెద్దమ్మ కొడుకు బాగా చూసుకుంటారు పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్కనా నాన్న వాళ్ళ అన్న వాళ్ళు నాన్న నాన్న వాళ్ళ అన్న వాళ్ళు అన్న అన్న పిల్లలు బాగా చూసుకుంటారు తల్లి మిమ్మల్ని చెల్లి బాగా చూసుకుంటాడు ఓకే చిట్టి తల్లి ఖచ్చితంగా నీ లక్ష్యం నెరవేరుతుంది తల్లి ఓకేనా నేననే కాదు సార్ ఫ్యూచర్ లో నా చెల్లి కూడా ఎంబీఏ చేయాలని ఉంది సార్ అవునా నీ చెల్లిని కూడా ఎంబీఏనా నీ చెల్లితో మాట్లాడదాం సార్ నేననే సెటిల్ అయితే తర్వాత నా చెల్లిని నేను చదివించుకోవచ్చు అవునా ఓకేనన్నా ఓకేరా ఓకేరా చిట్టి తల్లి చాలా బాగా చెప్పానన్నా బాగా చెప్పావు తల్లి నువ్వు సెటిల్ అయ్యి నాన్నని బాగా చూసుకోవాలి అమ్మ నాన్న చూసుకోవాలి చెల్లిని బాగా చదివించాలి ఓకేనా ఇప్పుడు చెల్లి 9th క్లాసా అవును సార్ ఒక్కసారి చెల్లి స్పందనతో మాట్లాడదామా ఆ సార్ హలో స్పందనా చెప్పండి సార్ ఏమన్నా బావనారా తల్లి బావనారా స్పందనా అంటే స్పందించే గుణమా స్పందన ఎన్నో క్లాస్ నా ఇప్పుడు 9th క్లాస్ 9th క్లాస్ ఎక్కడ చదువుతున్నా తల్లి గుండెడపల్లిలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సార్ 2017 లో అక్క స్కూల్ టాపర్ అంట ఆ రికార్డ్ ని తుడిచేస్తావా ఎన్ని ఎంత స్కోర్ చేస్తావు అన్న 9 పాయింట్స్ సార్ చూడు చెల్లి నీకన్నా ఎక్కువ చేసుకుంటాదంట ఉందా అంత కసి ఉందా నీలో ఉంది సార్ స్కూల్ మొత్తానికి నువ్వే టాపర్ తల్లి 9th లో ఓకే అప్పుడు కూడా టాపర్ అయినవా ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు పూజ హరిణి ప్రణీత సార్ వాళ్ళందరికన్నా బాగా చదువుతావు నువ్వు చదువుతాను సార్ చక్కగా చదువుతాను అన్న ఓకే సార్లు ఏమంటారు మేడమ్స్ గాని టీచర్స్ అంతా గుడ్ గర్ల్ అంటారు సార్ గుడ్ గర్ల్ నిజంగా గుడ్ గర్ల్ తల్లి నువ్వు నాన్న యొక్క కష్టం తెలుస్తుంటదా నీకు ఎలా గుర్తిస్తున్నావు నాన్న కష్టాన్ని సార్ మా నాన్న మమ్మల్ని స్కూల్ కి పిలుచుకొని పోయి సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మోకాలు నొప్పిస్తాయి అంటాడు సార్ ఆ నొప్పి మమ్మల్ని ఎత్తుకొని దించడం వల్లే వస్తుంది సార్ మరి ఆ డాడీకి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు భవిష్యత్తులో సార్ నేను బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మా డాడీని బాగా చూసుకుంటాను సార్ అదే గిఫ్టా ఓకే చూసుకుంటావు నేను అప్పుడు చూసుకుంటాను సార్ ఉద్యోగం వచ్చాక నువ్వు మారిపోతే మారిపోను సార్ ఎందుకు ఒకవేళ మా డాడీని అలా అనుకుంటే మేము చదువుకోలేం కదా సార్ కరెక్ట్ అన్న కరెక్ట్ చెప్పావు తల్లి మరి డాడీ అనుకోలేదు రేపు పొద్దున్న నువ్వు అనుకోవచ్చేమో కదా అనుకోను సార్ అనుకోవా ఎందుకు తల్లి మా డాడీ వల్లే కదా సార్ మేము ఇట్లా చదువుకోగలుగుతున్నాం సరస్వతి పుత్రులు పుట్టారు తల్లి ఇద్దరు కూడా మీ ఫ్రెండ్స్ అంతా నీకు బాగా హెల్ప్ చేస్తారా చాలా బాగా హెల్ప్ చేస్తారు సార్ నువ్వు కొద్దిగానే నడవగలుగుతావా నడవలేవా నడవలేను సార్
ఏ సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ నీకు మామూలుగా సైన్స్ సార్ సైన్స్ అంటే బైపీస్ చేస్తావా ఇంటర్ లో చేయవు మరి బైపీస్ అంటే ల్యాబ్ ఉంటది అన్న అక్క చెప్పింది కదా ఇప్పుడు మరి ఎలా రిక్వెస్ట్ చేసుకో తల్లి ల్యాబ్ విషయంలో కొద్ది సపోర్ట్ చేయమని కాలేజ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్స్ ని రిక్వెస్ట్ చేసుకో తల్లి అప్పటి నేను ఈ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా కాలేజ్కి వచ్చి లెక్చరర్లకు కూడా చెప్పి నేను కొద్దిగా సర్దుబాటు చేసేలా చూస్తా తల్లి నువ్వు చదువు తల్లి బాగా సైన్స్ ఇష్టం కదా సైన్సే చదువు తల్లి ఎందుకు సైన్స్ అంటే ఇష్టం నాన్న సార్ సైన్స్ లో కొత్త కొత్త విషయాలన్నీ కనుక్కుంటారు కదండి సార్ అందుకే సార్ అందుకా నువ్వు ఏం కనుక్కోవాలనుకున్నావు కొత్త కొత్త విషయాలు ఏమో సార్ అంత ఐడియా లేదు భవిష్యత్తులో చదువుకుంటే కనుక్కుంటావు ఓకే నాన్న ఓకే బాగా చదువుకోవాలి ఓకేనా పూర్తి పేరు సాకే స్పందన అమ్మా నాన్నల గురించి చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు ఒక మాటలో గాడ్స్ సార్ జంగా గాడ్స్ తల్లి వద్దు చాలా చక్కగా చెప్పావు నాన్న బాగా చదువుకోవాలి తల్లి ఓకేనా నువ్వు మంచి టాలెంటెడ్ ఉన్నాను పాటలు పాడుతుంటే బొమ్మలు బాగా వేస్తావు అంటే ఆర్ట్ వేస్తావు అంటే బాగా వేసావు ఏమన్నా ఆర్ట్ చూపిస్తావా నాకు చూపి చూపి నువ్వే చూపించు నువ్వు కెమెరా చూపించు ఎంత చక్కగా వేసావు తల్లి అమ్మాయి ఇట్లా తన రెక్కల్ని ఇలా చేసినాడు అబ్బా ఎంత బాగుంది నన్న బంగారు ఆర్ట్ నువ్వే వేసావా ఇంకోటి అబ్బా ఫిష్ ఇవే ఇది కూడా చూపించు భరత్ మాత ఏముంది ఓకే ఇది అన్నీ చూపి వేసినాడు అన్ని ఎంత బాగా వేసావు నాన్న అమ్మో ఇది ఏందిరా ఎందుకు అతికిచ్చావు చిట్టల్లి ఫ్రాక్ భలే ఉంది ఫ్యాషన్ డిజైనర్ వేసినట్టు వేసావు చాలా ఉన్నాయి బొమ్మలు కిల్లీలతో బొమ్మలు కూడా తయారు చేసినాయి అండి వెళ్తా అన్నవి అవునా ఏంటది షిన్చాన్ షిన్చాన్ ఓకే నా బిడ్డలు కూడా అంటుంటారు ఏదో షిన్చాన్ షిన్చాన్ అనేది హౌస్ హెస్ అమ్మా నువ్వు పెద్దగా అయినాక మంచి హౌస్ కట్టాలి ఆయన ఓకేనా ఓకే తల్లి అమ్మా ఇది సూపర్ ఉందిరా తల్లి ఇది చాలా బాగుంది అన్న ఇది చాలా బాగుంది బాగా వేసానన్న బాగా బాగా చూడండి చూడండి ఇలాంటి సరైన వసతులు లేకపోయినా అంగవైకల్యంతో బాధపడుతున్నారు కూడా బిడ్డ చదువులోనే కాదు కళా ఖండాలను కూడా ఎలా ఇచ్చేస్తుందో అసలుకి తన కొంచెం అలా పడితే ఎంత మంచి చిత్రాలు బయటకు వస్తున్నాయి చూడండి ప్రతిభ అంటే ఇలా ఉండాలి అంటే చదువుకి అంగవైకల్యం అడ్డు కాదు అని నేత్రావతి స్పందన ఇద్దరు కూడా నిరూపిస్తున్నారు మనము అనుకోవాలి మన లక్ష్యం గొప్పగా ఉంటే ఏది అడ్డు రాదని నిరూపించడానికి కేరాఫ్గా నిలుస్తున్నారు ఈ సోదరి ఇద్దరు కూడా నేత్రావతి స్పందన స్పందన నేను ఒకటి విన్నాను నువ్వు పాటలు బాగా పాడతావట పాడతావు నాన్నా పాడతాను సార్ ఏ పాట పాడతావు తల్లి అన్నయ్య నువ్వు పిలిస్తే అనే పాట పాడినాను చెప్తా ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా అపురూపమేగా నాకీ క్షణాలు దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిత్తాను హై హైగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణ పడిపోయే ఉంటాను ఈరోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా నా కోసం అన్నీ వదిలి దూరంగా శిలలా బ్రతికావే నా కంట్లో రావాల్సిన కన్నీరంతా నీ ఒంట్లో చెమటల్లే మార్చావు కదరా నా కోసం నువ్వింత అల్లాడిపోయావు నీకన్నా ఇష్టంగా నన్ను చూసుకున్నావు నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదిన మాకి దాచరా
సూపర్ నన్న బంగారు తల్లి, బంగారు తల్లి చాలా బాగాడావు నిన్న, చాలా బాగాడేవారు నిన్న బంగారు తల్లి. సూపర్ సూపర్ చూడండి చూడండి ఎంత అదృష్టవంతులు ఈ తల్లిదండ్రులు. చిన్న అంగవైకల్యం ఇచ్చిన ఇద్దరు సరస్వతి పుత్రికలు అంత ఉంది చూడు, కళ చూడు ఆ కళ. మంచి ఆర్టిస్ట్, మంచి సింగర్, మంచి సింగర్ అవుతావు తల్లి. ఎవరన్నా ట్రైనింగ్ ఇస్తే అవుతావు తల్లి, రైట్ తల్లి, ఖచ్చితంగా నువ్వు అవుతావు తల్లి, నువ్వు సాధించి తీరుతావు నాన్న. ఓకేనా? ఓకే. చూసాము కదా ఆ ఇద్దరు చెట్టి తల్లులు అంటే నేత్రావతి స్పందన వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పిన ఒక అపురూపమైన మాటలు. ఎంత చక్కగా చెప్పారు తండ్రి గురించి, తండ్రి పడుతున్న కష్టం గురించి, బాధ గురించి. మరి ఇంత కష్టపడుతున్నా కూడా ఈ కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడానికి అను నిత్యం శ్రమిస్తున్న ఆదినారాయణతో కూడా మనం మాట్లాడదాము. నమస్తే ఆదినారాయణ. నమస్తే. బాగున్నావా? బాగున్నావా? నేను అడగలేను, మాట వరుసకు అడుగుతున్నాను అంతే. నేను మనస్ఫూర్తిగా అయితే అడగలేను నిన్ను, ఎందుకంటే నీ కష్టం చూస్తున్నాను ప్రతిరోజు. ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని నువ్వు పడుతున్న కష్టము ఏంటి అనేది చూస్తున్నాను. స్వగ్రామం ఇదేనా ఆదినారాయణ? సాకే ఆదినారాయణ. ఏంటి అసలు పోతక్క అంటే మీ వైఫ్ కదా, మీ భార్య కదా, మేనరికమా లేదంటే బయట సంబంధమా? మేనరికం ఏం కాదు. మరి ఏంటి బిడ్డలు ఇద్దరు కూడా ఎందుకు ఇలా? ఏమో సార్, ఫస్ట్ ఈ నేత్రావతికి అయితే మేమేమి స్కానింగ్లు ఏమి చేయించలేదు. అంటే డెలివరీ టైంలోనే ఆ పాప అట్లా అయిందనేది డాక్టర్లు చెప్పిండేది. ఇంక రెండో పాపకి అమ్మకి 5 నెలల్లో స్కానింగ్ చేయించినాం సార్. స్కానింగ్లో వాళ్ళు మాకేం స్పష్టం కనపడలేదు, పిండము మళ్ళీ రండి అన్నారు. ఇంకా రెండోసారి మళ్ళీ ఇప్పుడు 5 నెలలు అయిపోయిన తర్వాత 7 నెలలు పోయినాం మళ్ళాను. మామూలుగా ఉన్నట్లా లేవు, ముందు పాప మాదిరినే కాళ్ళు చేతులు పొడుగు తక్కువ కనపడుతుండే అని చెప్పినారు. ఆ టైంలో ఆభాషం చేయాలంటే మీరు సంతకం చేస్తే ఆభాషం చేస్తాము, లేదంటే మీ ఇష్టము అని చెప్పినారు సార్ డాక్టర్లు. ఇప్పుడు ఆభాషం చేస్తే పెద్ద ప్రాణానికైనా ప్రమాదం రావచ్చు, అది ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు, మీరు సంతకం పెడితే ఆ పని చేస్తామంటే ఇంకా ఏమన్నా కానీ వచ్చినాం సార్ ఇంటికి. ఇంకా సేమ్ ఆ అమ్మ మాదిరినే ఈ అమ్మ అట్లే ఉంది సార్. ఎందుకు అడిగారా డాక్టర్ అని? మీది మేనరికం కాదు, ఇంకోటి కాదు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా వీళ్ళలాగా? ఎవరు లేరు సార్ అట్లా. వాళ్ళు మీ కుటుంబంలో మీ తాతలు అట్లా ఇట్లా వాళ్ళు అయితే ఎవరు లేరు సార్. ఇట్లా కాళ్ళు చేతులు ఇరిగి వికలాంగులుగా ఉన్న వాళ్ళు అయితే మా ఇంట్లో అంటే మా తాతగారి కాలంలో కూడా ఎవరు లేరు సార్. అట్లా ఎవరు లేరు. మరి డాక్టర్లను అడిగారా ఎందుకు ఇలా మాకు అనేసి? డాక్టర్లని అడిగితే ఇప్పుడు ఆర్డిటీలో స్పెయిన్ డాక్టర్లు వచ్చింది సార్. ఇప్పుడు బుక్రా సముద్రం పీల్చుకొని పోయింటుంది, 10,000 మంది పిల్లలకు గాను ఒకరికి వస్తుంది అని చెప్పినారు సార్. వాళ్ళు ఇద్దరికి మీకే రావడం ఏంటి అసలు? 10,000 మంది పిల్లలు ఒకరికి వస్తుంది, ఒకరికి వచ్చింది అనుకో, ఒక నేత్రావతికో స్పందనకో, ఇద్దరు మీకే వచ్చారు కదా. అప్పుడు ఇంకా పుట్టే పిల్లలు కూడా సేమ్ ఇట్లే పుడతారు అని చెప్పినారు సార్. రెండో పాప భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు ఇద్దరు తర్వాత మళ్ళా మీరు ప్లాన్ చేసుకోలేదా పిల్లలు కావాలని? ఎందుకు? ఏమో ఇంకా వీళ్ళిద్దరితోనే మాకు ఇంకా జీవితం అంతా దండిగా కాబట్టి అంత అవుతుంది. మేము ఇంకా ఏం చేయాలి సార్? ఇంకా మళ్ళీ మాకు మంచి బాగుండే వాళ్ళు పుడతారా పుట్టరా అనేది టెన్షన్ ఒకటి. అందుకనే ఇంక ఊరికి పోయినాం సార్. ఇంకా ఆటో తోలడం తప్పితే ఏం ఆదాయం లేదు నీకు? లేదు సార్. భూమి ఏం లేదు? భూమి ఏముంది అయినా అది ఏదో ఊరికే బీడు భూమి సార్. అది బీడు ఇల్లు ఆర్డిటీ కట్టించిందా సార్? ఓకే. ఇప్పుడు ఇది ఉంది అని జగనన్న కాలనీలో మీకు ఇల్లు ఏమి ఇవ్వలేదా? లేదు సార్. ఇవ్వలేదు, ఇది ఉంది కాబట్టి. బిడ్డలకి ఏమైనా పింఛన్ వస్తుందా? వికలాంగుల పింఛన్ ఇద్దరికి వస్తుందా? సార్ 3,000 వస్తుంది సార్. ఎట్లా చేస్తున్నావు పిల్లల ఫీజులు అవన్నీ కూడా? ఎట్లా సార్? ఇట్లే నా భార్య ఎప్పుడన్నా అట్లా బాగా ఇళ్ళని చూసుకో అని ఆయమ్మకే వీళ్ళ పనే సరిపోతుంది. ఇంకా అట్లా అంతా ఇంకా వీలుగా ఉన్నప్పుడంతా పనికి పోతుంది సార్. ఏం పనికి పోతుంది? కూలి పని. కూలి పనికి? నువ్వు? ఇంకా నేను ఇంకా వీళ్ళని పిలుచుకొని ఇంకా స్కూల్కి ఇడిచి అక్కడ ఏమన్నా లగేజ్ ఉంటే వేసుకొస్తా సార్, లేదంటే ఇంక వీళ్ళ దగ్గరే ఉండి ఈ అమ్మని పిలుచుకొని మళ్ళీ సాయంత్రం ఇమ్మని తొలకొచ్చేది ఇంకా పని సార్. ఎప్పుడైనా నీ బిడ్డల్ని చూసి నీకు భారం అనిపించిందా? భారం అనిపిస్తే ఎవరికి చెప్పాలి సార్? ఇప్పుడు భారంగా భావించావా ఇష్టంగానే ఉంటున్నావా బిడ్డలు అంటే? అసలు మిమ్మల్ని ఏడిపిస్తున్నానంటే నాకే బాధ అవుతుంది, ఏంటి అసలు నేను అనేసి. వద్దు వద్దు సార్, పల్లె రఘునాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ఫీజులు అన్నా తీసుకోకుండా చేయడానికి ఫీజుల మాఫీ కోసం అడగకూడదా? ఇంకెవాళ్ళు ఏం చెప్పలేదు సార్. అట్లా అంటే తోలుకొని ఫస్ట్ ఆటికి పోయినప్పుడు ఈ పాపను చూసిన సార్. వాళ్ళు
చూసినా మనదేం లేదు. వాళ్ళు పెద్దోళ్ళు అది ఏమన్నా నిర్ణయించి వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటే మేము. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఆయన మానవతావాది అది ఇది అంటుంటారనమాట. తగ్గించుకోరా, ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా? లేదు సార్, పోలేదా? నేను ఒక అమ్మాయికి ఫీజు తగ్గిస్తే ఏమవుతుంది? పల్లె రఘునాథ్ రెడ్డి గారిని అడగండి వెళ్ళి. ఫస్టే అడిగినాం సార్, ఇప్పుడు కనీసం ఒక 500 అన్న తగ్గినా కూడా వాళ్ళు పీబీ కేకులు 500 కూడా తగ్గించలేదా? వాళ్ళు తగ్గించారండి. ఎమ్మెల్యే తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ పరిస్థితిని. 5000 రూపాయల పెన్షన్లకి చెప్పినారు సార్, ఆయన ఇక్కడే వచ్చి గడప గడప ప్రోగ్రామ్ పెట్టినారు కదా, అప్పుడు ఈ పిల్లలకి ఇంకా ఎందుకు పెట్టినారు, పెన్షన్లు చేయకుండా తొందరగా చేయండి అని చెప్పినారు. అవైతే అప్లికేషన్లు అన్ని ఇచ్చినామో, ఇంకా మాకు ఏమీ చెప్పలేదు సార్. వీళ్ళు ఇద్దరికి ఇచ్చినాము అన్ని సర్టిఫికెట్లు అన్నీ, కాకపోతే ఇంకా ఏ మాట చెప్పలేము మాకు. ప్రకాష్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కదా సార్, మీ యొక్క బాధ నేను అర్థం చేసుకున్నారా? ఆయన ఇంటి దగ్గరికి వచ్చి చూసిపోయినాడు సార్ పిల్లల్ని కూడా. అవునా? ఓకే ఓకే. మరి ఏం చెప్పాడు? ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం చేయిస్తాను అన్నాడు ఏమన్నా? ఆర్థిక సాయం ఏమనేది ఏం చెప్పలేదు, కానీ ఆ పెన్షన్లు చేయండి అని చెప్పినాడు సార్. మరి ఇల్లు అడగకూడదా మీరు? మేము అడగలేదు సార్. ఇప్పుడు పిల్లల పరిస్థితి మొత్తం ఈ ఊర్లో అందరికీ తెలుసు సార్, పిల్లల పరిస్థితి. మరి ఏం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నీ బిడ్డల కోసం ఏం కోరుకుంటున్నావు, నీ భవిష్యత్తుకు? నువ్వు మాట్లాడాలి, నేను వచ్చాను కదా. నీ బిడ్డల బాగు కోసము, నీ బిడ్డల్ని బాగా చదివించడం కోసము నువ్వేం కోరుకుంటున్నావు? ఏడ్చద్దు, అది నా బిడ్డలు ఇదైపోతున్నారు, నువ్వంటే చాలా ప్రేమ వాళ్ళకు. నీ మీద ప్రాణం పెట్టుకున్నారు వాళ్ళు, చూసావు కదా వాళ్ళ మాటలు. వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని నిన్ను మా రాజులాగా చూసుకోవాలని చెప్తున్నారు నీ బిడ్డలు ఇద్దరు కూడా. మా నాన్న పడుతున్న కష్టం అంతా ఇంత, రాత్రి ఇంటికి వచ్చి మోకాళ్ళ నొప్పులు అంటాడు మా నాన్న అని. కనీసం వాళ్ళకి పిసకాలని ఉన్నా కూడా, నీ కాళ్ళు ఒత్తాలన్నా కూడా ఒత్తలేని పరిస్థితి వారిది. నువ్వు అర్థం చేసుకోవాలి, ఏడ్చకూడదు. నీకేం కావాలి చెప్పు, నువ్వు ఏం కోరుకుంటున్నావు? పిల్లల చదువు సహకరించాలనా, లేకపోతే ఏం కోరుకుంటున్నావు? ఆ పిల్లలు బాగుపడితే చాలు సార్ నాకు. అంతే, బాగుపడాలంటే ఏం కావాలి నీకు? ఎప్పుడు ఎవరి ముందర మాట్లాడలేదు సార్ నేను, ఇదే ఫస్ట్ సారే. సరే, ఫస్ట్ సారే మాట్లాడుతున్నావు. ఆ బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు చూడు, చిట్టి తల్లులు. సరే సరే, అంగవైకల్యం అనేది పక్కన పెట్టినాడు, చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు. సరస్వతి పుత్రికలయ్యా నీ బిడ్డలు, స్కూల్ టాపర్ అంట. ఎంబీఏ చేస్తా నేను, సివిల్స్ చేస్తాడు. ఆ బిడ్డ చూసే ఇప్పటికీ 9th క్లాస్ స్కూల్ టాపర్ అంట బిడ్డ. తన అక్క కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానంటోంది, ఎంత ఆనందంగా ఉంది చూడు ఆ మాట. సరే, నీ బిడ్డలు బాగోగులకి నీకేం కావాలనుకుంటున్నావు ప్రభుత్వం నుంచి కానీ? ఏదైనా పిల్లలు బాగుపడితే చాలు సార్ నాకు. బాగుపడాలంటే నీ శక్తి సరిపోదు కదా. అందుకే సార్, ఏదైనా సాయం చేయండి. సాయం అంటే చదువు కోసమా, లేకపోతే ఏమి? ఎట్లా సార్, మీకు ఏదనిపిస్తే, మా బాధగా మీరు చూసినారు కదా, మీకు ఏదనిపిస్తే అది చేయండి సార్. ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా నీకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందేలా ఖచ్చితంగా చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. ఓకేనా ఆదినారేనా? మేము ఎక్కడ ధైర్యపడద్దు. రోజుకి ఎంత సంపాదిస్తాం ఆటోలో? చెప్పేట్లేదు సార్, ఒక రోజు డీజిల్ కూడా ఉండదు సార్. ఎట్లా అంటే, ఇప్పుడు పిల్లలు టెన్షన్ ఎక్కువ నాకే. ఓ రోజు కనీసం అన్నం కూడా తినేయకుండా సార్ టైం. ఇప్పుడు టౌన్కి పోతే ఎప్పుడన్నా ఒక రోజు నీకు ఇక్కడ స్కూల్ బంద్ అంటే ఆటి నుంచి పరిగెత్తరాల్సిందే టౌన్ నుంచి ఆటో. ఏమైనా విడిచిపెట్టి ఎమ్మని దొలకరాలంటే ఎవరు రారు సార్? ఇప్పుడు వేరే వ్యక్తులు ఎవరు ముట్టుకుంటే లేదు పిల్లల్ని. నేను ఎత్తుకోవాలా, వాళ్ళ అమ్మాయినా నేనైనా. ఆ అమ్మ ఈ పాపను ఎత్తుకోలేదు, నేను ఎత్తుకోవాల్సిందే. ఈ పాపను అయితే ఎత్తుకుంటుంది ఆయమల్ని. ఇప్పుడు లావ్ అయింది సార్ పాప, ఇంతకుముందు అక్కడ సన్నగా లేదు కదా, వయసు అయింది, ఎత్తుకోలేదు వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు ఎంత వయసు పాపకి? 22 ఏళ్ళు సార్. ఇప్పుడు 22 ఇయర్స్ పాపకి. ఈ పాపకి 14 ఇయర్స్? 14 13 ఏళ్ళు సార్. 13. ఓకే ఓకే, దాదాపు 9 సంవత్సరాలు తేడా ఉంది ఇద్దరికి. ఓకే, అంత తేడా చూసుకున్నా కూడా రెండో పాప ఎలాగా వచ్చింది, 22 ఇయర్ నేత్రావతికి 22 సంవత్సరాలు. సరే, మరి ఎట్లా నెల పూట గడిచేది ఎట్లా? వీళ్ళ కష్టాలే ఉన్నాయి కదా, నీ ఆటో సరిగ్గా తెరగపోతే ఎట్లా? స్టోర్ ఏమైనా తింటారా? తింటాం సార్. ఇంకా వేరే ఆధారం ఏముంది నీకు ఆటో కాకుండా? వేరే ఆధారం ఏమి లేదు సార్. నేను ఏం పనికి పోయాక లేదు సార్, పిల్లల్ని విడిచిపెట్టే. ఓకే, వేరే పని ఏం పని చేసాక లేదు. ఓకే, అమ్మ 5th క్లాస్లో ఉన్నప్పుడు ఈడే మా ఊరి స్కూల్లోనే ఇడిసి పనికి పోతాంటే. ఇప్పుడు ఒక ఆమె అక్కడ, ఒక ఆమె టౌన్ కాలేజీ పోవాలంటే ఏం పని చేసాక లేదు సార్ నేను. ఓకే, వీళ్ళని చూసుకోవడమే, వీళ్ళని తోలకు రావడం, తోలకపోవడం అదే పని. దేవుడు ఏదో ఒక రోజు నీ పైన కరుణ చెప్తాడు. మరి కరోనాలో ఎలా చేసావు? కరోనా వచ్చిందంట కదా నీకు అప్పుడు. ఉన్నాం సార్, ఈడే ఇంట్లోనే ఉన్నాం సార్ ఇద్దరు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంకా మేమిద్దరమే ఏడు ఉన్నాము. ఎవరన్నా సాయం చేశారా? ఇదో సార్ అన్నలే, హీనా వాళ్ళ డాడీ వాళ్ళు సార్. జిలాన్ పాషాంకులు ఏది, వాళ్ళది ఏమైనా ఆర్గనైజేషన్ ఉందా?
ఏమో సార్ తెలీదు, వాళ్ళ మాకన్నీ తిండి తినే తిండి ఒక సరుకులు అన్నీ తెచ్చేసినారు సార్. ఇంట్లో వాళ్ళ కూడా మా దగ్గరికి వచ్చిండే సార్. అప్పుడు అసలు ఇట్లా దగ్గరికి కూడా వచ్చి చూసిండలేదు మమ్మల్ని, అంటే మళ్ళీ మాకే వస్తుందేమో కరోనా అని అన్నోళ్ళు అందరూ ఇంటికి వచ్చి రోజు వాన పడతానే అట్లా వానలోనే వచ్చినారు సార్. అంతా వచ్చి ఇంక అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి పోయినారు మాకి. దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. హీనాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనము, ఎందుకంటే హీనా వల్లే కదా వాళ్ళ నాన్న వచ్చాడు. సరే ఆదినారాయణ, మంచి జరుగుతుంది నీకు ఖచ్చితంగా, ఓకేనా? ఆదినారాయణ తన బాధను తన కళ్ళ నుంచి ఉబికి వస్తున్న కన్నీటి ద్వారా మనకు చూపించారు కదా. సరే ఇంకా అతన్ని మనం ఎక్కువ మాట్లాడేస్తే ఇంకా బోరున విలిపిస్తాడు. తన గుండెల్లో దాగి ఉన్న కన్నీటినంతే ఒక వరదలా పొంగుతోంది బయటికి. ఇంక ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సరే పోతక్కతో మాట్లాడదాము. అమ్మా పోతక్క, నమస్తే అమ్మా. ఏంటి ఎలా బిడ్డలు ఇద్దరితో ఎలా ఉంటున్నావు? బాగుంటారా? ఏం బాధ ఏం లేదా తల్లి? మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారమ్మా ఇట్లా? ఆమెకి కాళ్ళు చేతులు అన్ని ఇరిగినా కూడా ఆర్డిటి స్కూల్లో ఏడుస్తుంది సార్. ఆమె చదువుకొని బాగా చదువుకొని ఐదో తరగతికే ఒకటిసారి రాసుకున్నారు సార్ పేరు. బాగా అన్ని వాళ్ళు అడిగిన దానికి మా చెప్పింది ఆన్సర్ అని ఫస్ట్ క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 వరకు చదవలేదు సార్. ఆడ ఇక్కడ ఆర్డిటి దగ్గర ఆ స్కూల్లో నేర్పించింది సార్ చదువే. ఆమె చెప్పిన దానికి బాగా చెప్పిందని 5వ తరగతి రాసుకొని అన్ని కట్లున్నా ఏమున్నా అట్లే పోయినారు సార్. వీల్ చైర్ ఇచ్చిండ్రు ఎడిట్ దాంట్లోనే పిలుచుకొని ఉన్నాయి సార్. స్కూల్లో ఒకటి ఉంది, ఇంట్లో ఒకటి ఉంది, కాలేజీలో ఒకటి ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు, ఆడిట్ వాళ్ళు ఇచ్చినారు సార్. రోజు నీకు ఎలా గడుస్తుంది అసలు ఈ బిడ్డలతో? మాకేం బాధ్యత అనిపించింది సార్, బరువు అనిపించలేదు. బరువు అనిపించలేదు? అనిపించలేదు సార్. నేత్రావతికి అంగవైకల్యంతో పాటు మరి వినికిడి లోపం కూడా ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది ఆ వినికిడి లోపంతో. నరాలు వీక్ వల్ల అట్లా వచ్చింది వాళ్ళకి. చదువు మీద చాలా మోజు ఉందని బిడ్డలు ఇలా ఉన్నా కూడా ఇద్దరు పాపం తల్లు చదివించినాం సార్. ఇక మీద ఎవరైనా మాకు తాతలు సహాయం చేస్తే చదివించుకుంటాం సార్. వాళ్ళు కోరిన చదువు చదివిల్లంటే మాతో కాదు. మీ ఆయన ఆటో తోలి తెచ్చే డబ్బులు నువ్వు కూలీ డబ్బులు సరిపోవు. ఓకే, ఎవరైనా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. చాలా అంటే చాలా కష్టం సార్ మాకి. ఇప్పుడు రోజు ఒక బల్చిన చెట్లున్నారు సార్, అనేసి ఇట్లా నీళ్ళు ఇదిలు ఇచ్చిన చెమ్మతో ఆమెకి పటక్కమని మనకైన పడుతుంది సార్, సౌండ్ వస్తుంది మగ్గిరుగుతుంది. అట్లా చూసుకున్నాం సార్ వీళ్ళని. ఇప్పుడు కూడా ఎప్పుడేం జరుగుతుందని భయం సార్ మాకి. అట్లా ఉన్నా కూడా చదివిల్లని మా పట్టుదల. చదువుతారమ్మా, చదువుతారు తల్లి, ఏం కంగారు పడుతుంది, చదువుతారు. ఏం కూలి పనికి పోతామ్మా నువ్వు? నాకు అన్ని పనులు వస్తాయి సార్, రైతు పని. పెద్దమ్మ తల్లి మీ ఇంటి ఎదురుగే ఉంది తల్లి, పెద్దమ్మ తల్లి కటాక్షం ఇంకా కలగలేదు. కాలు ఇరుగుతుందా, ఎప్పుడు చేయి ఇరుగుతుందా, ఎప్పుడు ఏం భయం అవుతుందా అనేది మాకు సార్. అట్లున్నా చదువుకోవాలని వాళ్ళకు ఉంది, చదివిల్లు అనేది మాకే. ఓకే, చదివిల్లని మీకుంది ఖచ్చితంగా. ఆ పెద్దమ్మ తల్లి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి తల్లి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకేనా తల్లి? ఓకే.
చూసాం కదా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. చిన్నారి స్పందన చదువుతున్న రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ ఉన్నాం మనము. ఇది మన స్పందన చదువుతున్న తరగతి గది. ఒకసారి ఇక్కడ విద్యార్థులంతా చూడండి. ఈ తరగతి గదిలో మొత్తం విద్యార్థినిలు విద్యార్థులు అంతా కూర్చున్నారు. అంటే వీళ్ళ సంఖ్య బాలుల సంఖ్య చాలా తక్కువ ఉంది, నలుగురే ఉన్నారు. బాలికలు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం బయాలజీ క్లాస్ జరుగుతోంది. ఉపాధ్యాయులు శివశంకర్ గారు కూడా ఉన్నారు. మనము శివశంకర్ గారిని అడిగి తెలుసుకుంటాం అసలు స్పందన ఎలా క్లాస్ రూమ్లో ఎలా పర్ఫామ్ చేస్తోంది, అసలు తను విద్య పట్ల ఎలా మక్కువ చూపుతోంది. తనేమో నేను క్లాస్ టాపర్గా ఉంటాను ఎప్పుడు కూడా అని ఉంటుంది కదా, నిజంగా అంత టాపర్గా ఉంటుంది అసలుకి. తను చెప్పే పాఠాలు అంటే శివశంకర్ మాస్టర్ చెప్తున్న పాఠాలను ఎలా అర్థం చేసుకొని ఎలా ముందుకు పోతుందని కూడా శివశంకర్ గారు తరిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ స్టూడెంట్ స్పందన ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాము, చూసాము. ఓకే సార్. ఏంటి సార్ స్పందన ఇక్కడ క్లాస్ రూమ్ అంటే ఒక బయాలజీనే కాదు ఓవరాల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మీ బయాలజీ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? ఎస్ ఎస్ సార్. ఆమె సిక్స్త్ క్లాస్ చేరినప్పుడు సార్ నేను చూశాను. అమ్మాయి చూసి ఆ అమ్మాయికి గ్రాఫ్టింగ్ కానీ, అమ్మాయి రాసేటువంటి బొమ్మలు వేసే విధానం కానీ, అమ్మాయి రాసేటువంటి గుడ్ హ్యాండ్ రైటింగ్ కానీ, అమ్మాయి ఏదైనా చెప్పిన తర్వాత హోంవర్క్ వాటిపైన స్పందించడము, వెంటనే ఏదో డౌట్స్ క్లియర్ చేసుకోవడము, ఇవన్నీ బాగా నచ్చినాయి సార్. నచ్చడం వల్ల నాకేమైందంటే ఆ పాప అభిమానం అయిపోయింది నాకు. మంచి స్టూడెంట్గా నేను పరిగణించబడినాను అప్పటి నుంచి, సిక్స్త్ క్లాస్ నుంచి. కాబట్టి ఇంకోటి మంచి కళ ఉంది సార్ ఆ పాపకు, ఆర్ట్లో కానీ. సో హ్యాండ్ రైటింగ్ చెప్పడం వెంటనే బాధ్యతగా చేసేటువంటి మంచి లక్షణం ఉంది. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని నా పాపకి. ఏం చెప్పేవానంటే అమ్మా టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయితే నువ్వు 100% మంచి ఉద్యోగం తెచ్చేదానికి అవకాశం ఉంటుంది తక్కువ కాలంలోనే. ఇంకా బాగా చదివానుకో మంచి ఉన్నత స్థాయికి పోయేటువంటి అవకాశాలు నీకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాను సార్. సిక్స్త్ క్లాస్లో హామీ ఇచ్చాను ఆ పాపకు. కాబట్టి అదే ఒరవడితోనే అమ్మాయి ముందుకు పోతుంది, చదువుతుంది. ఏదన్నా సమ్మర్ హాలిడేస్లో కానీ అమ్మాయికి ఎస్పెషల్లీ సో ఏదన్నా వర్క్ ఇస్తుంటాను సార్. వర్క్ ఇచ్చి చేసుకురామంటాను, చేసుకొస్తుంది, బాధ్యతగా చేసుకొస్తుంది. ఇవన్నీ కూడా మంచి గుణాలు ఉన్నటువంటి అమ్మాయి. అమ్మాయి నాకు బాగా ఫేవరెట్గా అయ్యిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు అమ్మాయిని. చాలా బాగా చెప్పారు. చిన్న అనుమానం సార్ నాకు. చెప్పండి సార్. స్పందన చిన్నతనం తెలుగు మీడియం అనుకుంటా. అప్ టు 5th వరకు ఐ థింక్ తెలుగు మీడియం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం మార్చేసారు. ఇప్పుడు మరి స్పందన ఇంగ్లీష్ లో అంటే మొత్తం సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్ లో కదా, ఇంగ్లీష్ లో టీచ్ చేస్తున్నప్పుడు స్పందనకు అర్థం అవుతుందా, ఏమైనా డౌట్స్ ఏమైనా అడుగుతుందా, అసలు ఎలా ఉంటుంది తన పర్ఫార్మెన్స్? నేను 6th క్లాస్ లో తెలుగు మీడియం లో చెప్పాము అమ్మాయికి, 7th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము. చెప్తే కూడా నిజంగా చెప్పాలంటే అమ్మాయి హ్యాండ్ రైటింగ్ కానీ, మీరు నోట్స్ చూడండి ఒకసారి ఎంత బాగా స్పష్టంగా అక్షరాలు ఏదైనా నీట్గా బొమ్మలు కానీ స్పష్టంగా ఉంటుంది నోట్సు. సో ఆ నోట్స్ కావాల్సింటే మిగతా వాళ్ళకి ఆదర్శంగా చూపిస్తుంటాను పాప పిల్లలకు. సో హోంవర్క్ చేసుకురావడం అంటే బాధ్యతగా చేసుకురావడము, ఒప్ప చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సార్ ఆ పాప ఇంగ్లీష్ మీడియంలోనే సో క్లాస్లో చెప్పాలంటే సో ఒక మంచి ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పిన వెంటనే క్వశ్చన్ ఆన్సర్లు కానీ, సో హ్యాండ్ రైటింగ్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఏదైనా చెప్పినా కూడా దాన్ని అర్థం చేసుకునే శక్తి ఆ పాపకి ఉందంటే అది ఒక గ్రేట్. ఇది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఇంగ్లీష్ మీద రావడం అనేది ఒక గ్రేట్నెస్ అనుకుందాం. సో పిల్లలు కూడా ఆ ఇంగ్లీష్ మీడియంలో ఓ క్లాస్ వైజ్ అనేది సో ప్రమోట్ చేయడం వల్ల, ఇంగ్లీష్ మీడియం లో ప్రోగ్రెస్ కావడం వల్ల పిల్లల్లో కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది సార్. కాబట్టి ఏదన్నా పాఠం చదివించాలన్నా, దాని క్వశ్చన్ ఆన్సర్ అడగాలన్నా ఆ బాబుతోనే స్టార్ట్ చేస్తాను సార్. నేను క్వశ్చన్ కానీ పాఠం చదివించాలని కానీ ప్రత్యేకంగా స్పందనతోనే. ఎందుకంటే అంత స్పష్టంగా చదవగలుగుతుంది, స్పష్టంగా ప్రొనౌన్స్ చేయగలుగుతుంది, ఏదన్నా ధైర్యంగా అడగగలుగుతుంది క్వశ్చన్ ఆన్సర్ కానీ. సార్ ఈ డౌట్ నాకుంది సార్, దీనికి సమాధానం చెప్పండి సార్ అనేటువంటిది స్పష్టంగా ఆ బాబు నుంచి వస్తారు. చదివిస్తాం, తప్పనిసరిగా చదివిస్తాం సార్. సార్ చదవండి. ఫర్టిలైజర్ సార్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ ప్లాంట్ న్యూట్రియంట్స్. Fertilizer supply nitrogen, phosphorus and potassium. They are used to ensure good vegetative growth, leaves, branches and flowers, giving rise to healthy plants. Fertilizers are a factor in the higher yield of high cost farming. Right sir, chakkaga cheppavu thalli, chakkaga cheppavu nenna. గుందిరెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు ఇక్కడే ఉన్నారు.
సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు నరేంద్రనాథ్ సార్. నరేంద్రనాథ్ సార్, చెప్పండి స్పందన యొక్క పర్ఫార్మెన్స్ స్కూల్ ఎలా ఉంటుంది సార్? సార్, నేను వచ్చి దాదాపు మొన్న జూన్ 12th జాయిన్ అయినాను. ట్రాన్స్ఫర్స్లో ఫస్ట్ పోయిన క్లాసుకు వచ్చిన క్లాస్ కూడా వీళ్ళకే వచ్చినాను. క్లాస్ అటెండ్ అయిన నేను సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ మాస్టర్ గా కదా, అంటే అన్ని క్లాసులు మనం లీజర్ ఉంటే తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు క్లాస్ అటెండ్ అయినప్పుడు ఇదే అమ్మాయి నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ తెలియదు అసలు. క్లాస్లో పిల్లలందరూ నిలబడినారు, ఏ అమ్మాయి నిలబడలేదంటే అప్పుడు పిల్లలంతా అన్నారు సార్ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ అని. అంటే నా అమ్మాయికి సారీ చెప్పేసిన, ఎందుకంటే మనకు తెలియదు కదా అసలు. మొత్తం పిల్లలందరినీ ఎంక్వైరీ చేసుకుంటే మనకు అర్థమైంది ఏమంటే వీళ్ళు చెప్పిన అభిప్రాయం అపాప చాలా తెలివైందని. ఏ టీచర్లు అడిగినా కూడా ఈ అమ్మాయి పేరే చెప్తున్నారన్నమాట. అంటే డ్రాయింగ్ వేస్తుంది, ఆర్ట్ బాగా వేస్తుంది అనేసి అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. మొన్న వీళ్ళకు నేను కెరీర్ గైడెన్స్ క్లాస్ తీసుకున్నా. తీసుకున్నప్పుడు అందరినీ అడిగినా వీళ్ళ ఎవరెవరికి మీకు ఏ కెరీర్ అంటే ఇష్టము, మీరు ఎక్కడ ఏం కావాలనుకుంటున్నారు, అంటే వాళ్ళందరినీ డేటా తీసుకు వాళ్ళని అడిగి బోర్డు మీద రాసి ఒక్కొక్క కెరీర్కి మనం ఏం చదవాలా, ఏం చదివితే మనం ఆ పొజిషన్ పోగలమంటే ఈ అమ్మాయి ఏం చెప్పింది అంటే ప్రత్యేక నేను ఎంబీఏ చదువుతానని. ఏమవుతావమ్మా అంటే నేను ఎంబీఏ చేస్తాను సార్ అనేది. అంటే అందరూ ఇంజనీర్లు అవుతాము డాక్టర్లు అవుతాము అంటున్నాం, కానీ ఈ అమ్మాయి అంటే ఈ ఎంబీఏ చెప్పడానికి ఎందుకు ఈ అమ్మాయి ఎంబీఏ చెప్తోంది అనుకున్నా. నాకు ఈ రోజు తర్వాత తెలిసింది వాళ్ళ సిస్టర్ కదా ఎంబీఏ వచ్చింది, నేను కూడా అదే చదవాలనుకుంటుందో ఏమో మరి ఎంబీఏ ఎంబీఏ చదివితే ఏమవుతావా తెలుసా నీకు అని అడిగినా నేను. అంటే నేను మళ్ళీ వాళ్ళకి దానికి సంబంధించిన కెరీర్ ఎట్లా డెవలప్మెంట్ ఏ పోస్టులు వస్తాయి అనేది బాగుంటుందా మంచి టార్గెట్ పెట్టుకున్నావు కష్టపడి చదువు అని చెప్పి అందరిని ఎంకరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అంటే అందరు స్కూల్ మొత్తానికి అంటే మంచి అమ్మాయి అనే విషయం మాత్రం బాగా చదువుతున్న అమ్మాయి తెలివైన అమ్మాయి అనేది ఫీడ్బ్యాక్ సార్. ఓకే, థ్యాంక్ యూ. తెలివైన అమ్మాయి స్పందన. విద్యార్థుల్లో మనం వింటుంటాం అనమాట, మా పాప మ్యాథ్స్లో కొద్దిగా వీక్ అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరిలో కూడా మ్యాథ్స్లో అంటే లెక్కల్లోకి బాగా రాణిస్తే వాళ్ళు ఇంకా అన్ని సబ్జెక్ట్స్లో కూడా టాపర్గా ఉండిపోతారు. అలాంటిది మరి ఇక్కడే మనకు జెడ్పీ హై స్కూల్ గొందిరెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ లెక్కల మాస్టర్ ఇక్కడే ఉన్నారు. మరి ఆ లెక్కల గణితంలో మరి స్పందన పరిస్థితి ఏంటి, స్పందన ఎంత యాక్టివ్గా ఉంటుంది, అసలుకి అర్థం చేసుకోగలుగుతుంది అనేది కూడా మన లెక్కల మాస్టర్ గారిని అడిగి తెలుసుకుంటాం. కృష్ణ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కృష్ణ సార్. కృష్ణ, నేను ఇక్కడ గణిత ఉపాధ్యాయునిగా చేశాను. నేను లెక్కలు అంటున్నాను, మీరు గణితం. ఈ అమ్మాయి ఏమనుందా అంటే కొద్దిగా శాస్త్రీయంగా రావడంతో దానికి గణితం అంటారంతే, శాస్త్రీయంగా వివరించడం. ఈ అమ్మాయి మేము 2 ఏళ్ళు డీల్ చేసినాము, ఏదన్నా డౌట్ కూడా క్లారిఫికేషన్ ధైర్యంగా అడుగుతుంది. చెప్పిన తర్వాత మన దగ్గర పోయి హోంవర్క్ చూసినా కూడా బాగా ప్రశ్నించి అడుగుతుంది, చెప్పడం కూడా పర్ఫెక్ట్గా హోంవర్క్ చేసుకొని వస్తుంది. మిగతా వాళ్ళు చేయనా కూడా ఆ అమ్మాయిని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఆ అమ్మాయి దగ్గర కూర్చొని లెక్కలు చేసుకుంటారు. ఏదన్నా చెప్పినా కూడా ఏకశ్రద్ధ బాగా గ్రహిస్తుంది, తొందరగా వెంటనే చేస్తుంది, రెస్పాన్స్ బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చూశారు కదా అంటే బయాలజీ టీచర్ని అడిగినా మ్యాథ్స్ టీచర్ని అడిగినా కూడా స్పందన యొక్క అంటే క్లాస్లో టీచింగ్ చెప్తాను స్పందించే గుణం ఎక్కువ, డౌట్లు అప్పటికప్పుడు అడిగి క్లారిఫై చేసుకోవడం కానీ ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా చురుకుగా ఉంటుంది. అంటే అంగవైకల్యం అనేది తన చదువుకి ఏమాత్రం అడ్డు కాదనేసి క్లాస్ రూమ్లో కూడా నిరూపిస్తుంది స్పందన. స్పందనను చూసి ఎంతోమంది కూడా స్ఫూర్తి పొందుతూ తనలా తనతో పాటు పోటీపడి చదివే విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు. చూద్దాం మరి స్పందనను మరింత ముందుకు రాణించడానికి ఈ టీచర్స్ ఎంత కృషి చేస్తున్నారో, బయట మనసున్న దాతలు కూడా కృషి చేసి స్పందనకు మరింత భవిష్యత్తు ఇచ్చేందుకు కూడా కృషి చేద్దామని కోరుకుంటామండి. అయితే దాతలు అని అంటుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కుటుంబానికి కాసింత బాసటగా నిలిచిన వారు ఇక్కడ గరీబ్ కా దర్ద్ ట్రస్ట్. అంటే గరీబ్ కా దర్ద్ అంటే పేదవాడి యొక్క దర్ద్ అంటే బాధ, అంటే పేదవాడి బాధను అర్థం చేసుకునే ట్రస్ట్ ఇది గరీబ్ కా దర్ద్ ట్రస్ట్. ప్రతినిధులైన జిలానీ బాషా, మీ పేరండి? అబ్దుల్. ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. జిలాని బాషా చెప్పండి, అసలు ఈ కుటుంబం పరిస్థితి మీకు ఎలా తెలిసింది, ఈ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు? నమస్తే సార్. మాది గరీబ్ పదవి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది సార్. మాది నా కూతురు హీన నేత్రావతి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో వీళ్ళిద్దరికి అమ్మా నాన్నకి ఇద్దరికి కరోనా వచ్చింది, వీళ్ళ ఇండ్లు గడవడం చాలా కష్టం ఉంది అని చెప్పి నా కూతురు వచ్చి హీన నాకు చెప్పింది. నేను మా పిల్లల ట్రెజరర్తో మా ట్రస్ట్ సభ్యులతో అందరితో మాట్లాడి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి
దాదాపు రెండు నెలల సరుకులు వీళ్ళకి ఇంటికి చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ పాప పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న పరిస్థితి కానీ బాగలేదు. వాళ్ళ నాన్న వాళ్ళకు మోసుకొని పోయి మోకాళ్ళు అరిగిపోయి చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ఆ బాబు ఎంబీఏ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మన సుమన్ టీవీ వాళ్ళ సార్కి మేము కలిసి, సార్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళకి మీరు దయచేసి సహాయం చేయండి సార్ అంటే ఖచ్చితంగా చేస్తామని సార్ ఈరోజు ఈ ఊరికి వచ్చి మేము సార్తో పాటు ఉండి మేము మాట్లాడి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి సార్ ఇంతవరకు వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రతి ఒక్క దాత ముందుకు వచ్చి వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకి సాయం చేస్తారని చెప్పి ఈ మన టీవీ ద్వారా మేము మీ అందరికీ కోరుకుంటున్నా. చెప్పండి మీ పేరు. సార్ నా పేరు అబ్దుల్ సార్. నేను గరీబ్ దళ ట్రస్ట్లో ట్రెజరర్ని. గత కొన్ని ఏళ్ళ నుంచి మనం సర్వీస్ చేస్తున్నాము. కానీ మన చేతనైనంత వరకు మనం చేస్తున్నాం సార్. కానీ మన చేతను మించిన సహాయం వీళ్ళకి కావాలని చెప్పేసి మా ఆలోచన ఉండేది. అది ఎవరితో చేపిల్లా ఏం చేపిల్లా అనేది నేను చాలాసార్లు ఆలోచిస్తే ఓ సుమన్ టీవీలో మన సార్ చేస్తున్న ప్రోగ్రాం ప్రతి ఒక్కటిని చూస్తాను. వీసులో టోటల్గా వీడియోలు అన్నీ చూసి చూసి నాకు వీళ్ళతో ద్వారా వెళ్తే వీళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో నేను సార్తో కలిసి మన మధు అని చెప్పేసి ఉన్నారు. అతనితో కలిసి సార్ దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, సార్ నేను వెంటనే నేను వస్తాను రేపే వస్తానని చెప్పి తక్షణం సార్ పద్దనే వచ్చి వీళ్ళ ప్రోగ్రామ్ని తీయడం జరిగింది. వీళ్ళకి చదువు గురించే ఇంట్రెస్ట్ చాలా ఉంది సార్. వీళ్ళకి ఏం వేరే అవసరం లేదు. చదువుకునేకి ఒక సహాయం, ఆర్థిక సహాయం కావాలా వీళ్ళకి అంతే. అది కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క దాతలు వీళ్ళని సపోర్ట్ చేయండి సార్. చూశారు కదా గరీబ్ దర్ద్ ట్రస్ట్ ప్రతినిధులు చెప్పిన అంశాలు. అంటే ఆది నారాయణ కుటుంబాన్ని చూసి ఇవాళ హృదయము దహించిపోయింది అంటున్నారన్నమాట. అందుకే వారు ముందుకు వచ్చి కాసింత సాయం చేస్తున్నాం. కానీ వీరు సరస్వతి పుత్రులు కావడము, చదువుపై అతి మక్కువ గల ఇద్దరు చిట్టి తల్లును ఉన్నత విద్య అభ్యసించడం చేయాలంటే తమ శక్తి సరిపోదని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని, అంటే ఆ కుటుంబానికి ఏమి చేయకపోయినా ఆ ఇద్దరు బిడ్డల యొక్క చదువుకు ఉన్నత విద్యకు సహకరిస్తే వారు మరింత రాణించి అలాంటి వారికి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించే స్థితికి చేరుకుంటారని కూడా వీరు కూడా ఆశిస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయదలిచిన వారు ఆ కుటుంబానికి, అంటే కుటుంబానికి అవసరం లేదు, సరస్వతి పుత్రులుగా ఉన్న సరస్వతి పుత్రికలుగా ఉన్న నేత్రావతి స్పందన యొక్క చదువు కోసము సహాయం చేయాలనుకునే దాతలు ఖచ్చితంగా కూడా మీకు తోచినంత ఐదో పదో సహాయం చేయండి. లేదా ఫోన్పే చేయదలిచిన వారు కూడా ఫోన్పే చేయండి.